అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ టెక్నికల్ డైరెక్టర్ సుబ్బరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. డివిజన్లోని విద్యుత్ ఉద్యోగులతో మాట్లాడుతూ 9 గంటల విద్యుత్ సరఫరాను చేయాలని సూచించారు. మరియు డివిజన్ పరిధిలో 4 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు అయ్యాయని, వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మరియు వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఉంటే 1912కు కాల్ చేస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. డైరెక్టర్ టెక్నికల్ ఏపీఎస్పీడిసీలు. ఏపీఎస్పీడిసీలో 5 జిల్లాలు ఉంటాయి. రాయలసీమ జిల్లాలు 4, ప్లస్ నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఈ 5 జిల్లాలు. ఏపీ మంత్ కూడా నేను ప్రతి జిల్లాలో ఒక డివిజన్ రివ్యూ చేస్తుంటాను. వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ ప్రకారం వర్క్ చేసి కంపెనీ ఎస్పీడిసీల అభివృద్ధికి అందరూ కూడా పాటుపడి ఎస్పీడిసిని అభివృద్ధి పదం నడిపించడం, అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మోటివేషన్ కలిగిస్తుంది. లైన్స్ కూడా ఎక్కడ ఇంటరప్షన్స్ రాకుండా ఇది ఇంకా ఏప్రిల్ మేలో విండ్స్ వస్తాయి కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ లైన్స్ పెట్రోలింగ్ చేసి ట్రీ కటింగ్ చేసి లైన్స్ ట్రిమ్ పెట్టుకోండి చెప్తున్నాను. ఈ కన్జ్యూమర్స్కి కూడా సప్లై ఎక్కడన్నా ఇంటరప్షన్స్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా 1912 ఫోన్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ ఈ కలెక్షన్స్ కూడా